పెద్దది మీడియం నా మీడియం రా ఏం అంత కష్టం ఉంది నా చాక్లెట్ డబ్బా పడుతుంది పోయి చాక్లెట్ డబ్బా ఇంత బాక్స్ అది ఈడు దొరుకుతుంది ఇంక నేనేం చేయదు రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే ఆర్డర్ ఏ పండుకునేది చేతులు నా చేతిలో కదా ఉండేది రైట్ ఇచ్చేస్తాను రా అన్న అనుకోండి జరిపోతుకో అన్నకి బాగా అలవాటు అన్నకి బాగా ఇది కా ఆహా బెల్ట్ బెల్ట్ చేసుకుంటావా ఆ బెల్ట్ చేసుకుంటా మళ్ళా 3,000-4,000 కమ్ముతాము బెల్ట్ లెదర్ కదా సాలే నిత్యం మనం చూసే వైల్డ్ లైఫ్లో అంటే వైల్డ్ అనిమల్స్లో సరీసృపాలు ఎక్కువగా చూస్తుంటాము అందులో జనవాసాలకు ఎక్కువగా వచ్చే పాముల్లో జరిపోతు నాగుపాము నాగుపాము విషం కలిగింది జరిపోతు విషం లేనిది హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వందలాది కుటుంబాలకి సహాయం చేస్తుంది ఆ సహాయమే ఈ స్నేక్ రెస్క్యూ పామును చూడగానే ఆమడ దూరం పరిగెడతాం దాని బుసలు విడితేనే ప్రాణాలు సగం పోయేంత పనైపోతుంది అటువంటిది ధైర్య సాహసాలతో చేస్తున్న ఈ స్నేక్ రెస్క్యూతో పాటు అవగాహన అంటే ఈ జరిపోతూ జాతికి చెందిన పాము ఏమనంటే విషరహిత పాము ఈ పాము కాటు వేస్తే గనా ఎటువంటి ప్రాణ హాని అనేది ఉండదు దీనికి కూరలు ఉండవు పళ్ళు ఉంటాయి కాటు వేసినప్పుడంటే 1 లేదా 3కు పైన కాట్లు పడతాయి ప్రాణానికి ఎటువంటి హాని అనేది ఉండదు ఒకవేళ అంటే విషమున్న పాములు నాగుపాము అవి కరిస్తే గనా బాబాలు వారి చోటికి ఎవరు పోవద్దండి
ఎక్కడైతే కాటు వేస్తుందో దానికి కొంచెం ముందుగా కట్టు కట్టేసి వెంటనే సమీప హాస్పిటల్కి వెళ్ళండి. అప్పుడు తగిన ట్రీట్మెంట్ చేసిన మీకు ఏం చేస్తారంటే తగిన యాంటీ వినం వేస్తారు, అప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. పాములు ఇంటిది దరిదాపులకు వచ్చినాయంటే తక్కువ నేను ఏం చేస్తారంటే మా ఇంటికాడికి పాము వచ్చిందని చెప్పి నువ్వు బాబా దగ్గర పోతాడు, ఆ బాబా చిక్కిందర అవకాశం అని చెప్పి ఏం చేస్తారంటే మీకు పాము వచ్చింది మీకు అరిష్టం ఉంది మీరు ఇల్లు ఖాళీ చేసేలా ఆ ఇల్లు బాగాలేదు అని చెప్పి ఓ మాట చెప్పేస్తాడు. అప్పుడు మీరేం చేస్తారంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు ఒకరు ఓదారు వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమరా అంటే సమస్య కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. ఇవి మనం ఏ విధంగా అయితే ఇల్లు కట్టుకొని ఉన్నామో అంటే వాటి ఆవాసాలు నాశనం చేస్తున్నాము, అందుకోసం అని చెప్పి ఇవి మన ఆవాసాల్లోకి వస్తున్నాయి. మీ పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇంకోటి ఏమరంటే సరే మేము ఇల్లు కట్టుకుని వేసినాము ఇంకా ఖాళీ చేసేకి వెళ్ళదు కదా పోయే కుదరదు కదా, సరే మనం ఏ విధంగా ఇంటిని జాగ్రత్తగా పరుచుకోవాలంటే ఎక్కువగా మీ ఇంటి ఆవరణలోకి ఎలకలు రాకుండా చూసుకోండి. ఎలకలు వచ్చేసరి అబ్బాయి ఏం చేయాలంటే ఎలకల మందు వేయండి. అప్పుడు ఏం చేస్తారంటే ఎలకలు అనేటివి రావు, దానివల్ల పాము కూడా రాదు. రెండోది వచ్చింది పావురాలు కోడి పిల్లలు ఇవి కూడా పెంచే వాళ్ళు ఉంటే దాని పెంట వాసన చూసుకొని వస్తుంది ఇక్కడ ఏదో ఉంది అని. గుడ్డు ఎలకలు కప్పలు ఉంటే గనా ఆ చోటికి వాసన పట్టుకొని పాము వస్తుంది. ఇంకో విషయం ఏమంటే పాముకి చెవులు ఉండవు. మనము మాట్లాడే మాటలు గాలితరం గలనమాట, మన బ్రెయిన్ తీసుకునే శక్తి ఉంటుంది కానీ పాముకి చిన్న మెదడు జ్ఞాపక శక్తి కూడా ఉండదు. అదే విధంగా ఏమంటే చెవులు కూడా వినపడవు. ఇది మనం నడుస్తాం కదా దాన్ని వైబ్రేషన్ తీసుకుందిను ఎవరో నా దగ్గరకు వస్తానారు హాని చేసేకి వస్తానారు అని చెప్పి కాటేసింది తప్పించి దానంతా అది కాటేయదు. మీరు ఎలకల మందు ప్లస్ బ్లీచింగ్ పౌడర్ ఇంకా అయితే కన చాలామంది చెట్లు పెట్టుకో ఉంటారు, కుదిరితే కన నిమ్మ చెట్టు ఒకటి కట్టు ఇంటి ముందర మీరు నాటుకోండి, దానికి నిమ్మకాయ అంటే అస్సలు పడదు దాని వాసన కూడా రాదు. ఒకవేళ వచ్చేసిందంటే ఒకవేళ హెల్పింగ్ మెన్స్ కాల్ చేస్తే కన మాకు అవకాశం ఉంటే తప్పకుండా వచ్చి రెస్క్యూ చేస్తాము. ఈ రెస్క్యూతో పాటు అవగాహన, కొంతమంది పాము కాటు పడగానే ఏమంటే భయపడి చచ్చిపోతారు, భయంతో చచ్చిపోతారు. మీరు ఫస్ట్ ఏమంటే భయాన్ని దూరం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అందులో ఈ పామును చూడగానే మనిషికి ఎవరికైనా సరే అది నాకైనా మీకైనా ఏమంటే పామును చూడగానే ఒక తెలియని భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇంకా చుట్టుపక్కల రైతులు ఉంటారు, రైతులకు ఎవరైనా కాటు వేస్తే కానీ ఆయనకి ధైర్యం చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి. అది కూడా కుదరలేదా ఇంకో రెండోది ఆయనకి రెండు మాటలు చెప్పాలా, ఏమి కాదు పా 15 నిమిషాలు హాస్పిటల్ పోతాం. రెండోది ఏమంటే నీళ్ళు తాగిపించకూడదు. మూడోది వచ్చింది ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనం హాస్పిటల్ తీసుకెళ్ళండి, ప్రథమ చికిత్స చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళినా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. డబ్బా